ప్రభు తొంభై ఉల్లాసీయ వ్యక్తి గద్దించాడు ప్రథమ వ్యక్తి అప్పుడు ప్రభు వైపు తిరుగుతున్నాడు మొత్తం సే ప్రభు కడబులిలా అయ్యా ఓ ప్రభు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు తుంబే చెత్తలు తమ రాజ్య రసయిత ఆశివ దయచేసి నన్ను నువ్వు జ్ఞాపకం చేయి దయా రసయిత మత స్మరణ కర నీవు నీ రాజ్యముతో వస్తా తుంబే తుంబ రాజ్య రసయిత ఆశివ నేను అది నమ్ముతున్నాను మొత్త విశ్వాస కరువచ్చి మనకు ఒక ఆలోచన రావచ్చు అంబే మనకుంటే భావన ఆశిత అయిపారే ఇద్దరు దొంగలు సమానమే కదా చోర దుయిటతో సమానం అంతే వాడికి లేని నమ్మకత్వం వీడికి ఎలాగొచ్చింది యహా మిత్ర నోతివా విశ్వాస యహా మిత్రకేమితి ఒక చిన్న చరిత్ర చెప్తాను వినండి ఒక సాధారణ చరిత్ర కవి శుణంతు యేసుక్రీస్తు ప్రభు బాల్యములో చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు బాల్య చుట్ట వసతివా సమారే పసిబాలుడుగా ఉన్నప్పుడు ఇక సాన నాబాలక భావతివా సమారే బెత్లెహేము నుండి ఆయన నజరేతుకు తీసుకువెళ్తున్నారు బెత్లెహేము తాకు నజరేతుకు నీకే జవచ్చును హేరోదు చంపేస్తా చెప్పాడు కదండి హేరోద్ మరి బాపే ఘోషణ కొరితిలే నా అప్పుడు యోసేపు యేసు ప్రభుని మరియను తీసుకుని నజరేతుకు వెళ్ళి ఆ సేయసుమర జోసేపు మరియముకు ఏబం జీసుకు నేకి నజరేతుకు కొలే ఆ కొండల్లో నుంచి బండ సందుల్లో నుంచి మొత్తమంసే అరణ్య రాస్తా దేవా చట్టణ రాస్తా దేసే మనకు నేకి జవచంతి అక్కడ ఒక దొంగల ముఠ ఉందండి అక్కడ ఆ సేయ జగరకి చి చోర మనకు కొడే దొలతిల వీళ్ళ దగ్గర ఏమైనా తరుగుతుందేమోనని వీళ్ళని దోచుకుందామని వస్తారు ఆ సేమనే మనకుంటారకి చి మిళిబోకి కోయి కేకి చి సేస్తానకి చి చురే వాపసే మన అపేక్షా కరంతి కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేదు కింతే మనకు ఆ దొంగల భార్య ఆ దొంగల ముఠా నాయకుడు భార్య అంటది కింతు ఏ చోరుర స్త్రీ కహిలా అయ్యా నావలే ఈమె కూడా పసిబిడ్డ తల్లిలా ఉంది అసి కహిలా మో భళియా ఏ మధ్య కూడా చోట సంతానర మా భళియా దెఖా జావచ్చి వీళ్ళని ఏమి చేయొద్దు వీళ్ళని దోచుకోవద్దు ఏమానుకు కిచి కొర నాహి ఏమానుకు కిచి లుంటన కొర నే మనకు చడి దియో ఈ రాత్రి వీళ్ళకి మనం ఆశ్రయాన్ని ఇద్దాం అది రాత్రిరే ఏమానుకు ఆమె ఆశ్రయదబా అని ఆ దొంగల ముఠా నాయకుడు భార్య చెబుతుంది ఆ చోర దొడర నాయకుర స్త్రీకు వచ్చే ఈ ప్రకారం ఆమె కూడా ఒక పసిబిడ్డ దానికి కోలే తాంకుర మధ్య కూడా చుట్ట బాలక వచ్చి సరే ఆ రాత్రి అక్కడే వారు రాత్రి రేసమైన సెహి జగరే బాస కొలే ఉదయమైన తర్వాత సకాలం హెలా పోరే యేసు ప్రభుకి స్నానం చేయించడానికి ప్రభు యేసు క్రీస్తుకు గుధైవాపై ఒక తొట్టెలో నీళ్లు వేసి గుట్టే పాత్రరే పాణి పొక్కేకి ఈ మరియమ్మ యేసు ప్రభుని తీసుకొచ్చి ఆ తొట్టెలో కూర్చోబెట్టి వర్తమాన మరియం ఈ ప్రభు యేసు క్రీస్తుకు సే పాత్రరే బొస్సేకి తనకు గుధవచ్చింది స్నానం చేపించేసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయి వర్తమాన గుధైలా పడ తనకు భీతరకు నేకి గలే ఆ తర్వాత తెలియకుండానే తాపర నోజానికి దొంగల ముఠా నాయకుడు భార్య ఉంది కదండి ఏ చోర తొలర నాయకుర స్త్రీ వచ్చింది ఆమెకు ఒక పసిబిడ్డ ఉన్నాడు తహన మొత్తం కూడా చుట్ట బాళక వచ్చి వాడికి పుట్టినప్పటి నుంచే శరీరం మీద కుష్ఠ రోగం ఉందండి అసే చుట్ట సంతానం జన్మరు కుష్ఠ రోగ ఆక్రాంత వచ్చేసి శరీరం అంతా కుష్ఠి పొడలు కుష్ఠ రోగం ఉంది వర్తమాన జన్మరు మొత్తం సే చుట్ట సంతానం కుష్ఠ రోగ ఆక్రాంత చాలా బాధపడతా ఉండేది వర్తమాన సే మా బో దుఃఖిత వచ్చి మేము ఎన్నో దొంగతనాలు చేసాం కాబట్టి అదంతా ఇలాగా వచ్చింది ఆమె అనేక చోర కామ కొరితి వారు ఆమె కృష్ణ రోగ ఆక్రాంత సే భాపిలా ఆ శాపం బిడ్డ మీదకి వచ్చింది సంతాన ఉపరగాసిలాసే భాపిలా ఈమె తెలియకుండానే ఆ తొట్టులోకి తీసుకుని వచ్చి స్నానం చేయించడానికి సంతానకు నేను కాసి యేసుక్రీస్తుకు జో పాత్ర గుద్దెలు మరో సే పాత్ర తనకు గుద్దే పాణిలే యేసు ప్రభు స్నానం చేయించిన తొట్టులో కూర్చోబెట్టింది ప్రభు యేసుక్రీస్తుకు గుద్దెయితే వా సేహి పాత్ర తనకు బొస్సేలే ఆ నీళ్లు తీసి ఇతని శరీరం మీద వేసి స్నానం చేసి పాణి కాడికి ఎప్పుడైతే స్నానం చేపిస్తుందో నీళ్లు పోసే కొద్దీ ఈ పసిబిడ్డ శరీరం బాగుపడింది జంతువులే పాణి తహంకోబడ్డాడు వచ్చింది చుట్ట సొంతం ఆరోగ్య ప్రాప్త హెలా హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు శరీరం చక్కగా తయారైపోయింది యార శరీరం బహు ఆరోగ్యజనక హెలా చాలా అద్భుతంగా అయిపోయింది శరీరం బహు అద్భుత భావన పరివర్తిత హెలా ఈ బిడ్డను తీసుకుని చాలా ఆనంద పడిపోతుంది వర్తమం తన నిజ పోకు దక్కిస్తే మా బహు ఆనందితో అరే గబగబ కేకలేసుకుంటు తన భర్త దగ్గరికి వచ్చింది మొత్తం దోడి దోడి తాంగ స్వామి కొన్ని కూడా అసిలా అయ్యా ఆ నీటిలో స్నానం చేయించాలని బిడ్డ బాగుపడ్డాడు ఆజ్ఞాసహి పాడేరు
కుటుంబము గుదెలము ఆరోగ్య పైగల ఇలోపలో పనివాడు వచ్చి చెబుతున్నాడు వర్తమానసే భితర కామకృత వ్యక్తి అయ్యా రాత్రి మన ఇంటికి వచ్చారు కదా అగ్య రాత్రి రంబ గ్రోకాస్తిలేనా ఆ బాబుని స్నానం చేయించి ఈ మినిట్లో ఓ సేయిపోకు ఎహి పాని రే గుతై తెలుసేమా ఆ తర్వాత వెళ్లి ఈ బాబుని స్నానం చేయించి తాపర జైకి అంపణం కొప్పకు చేస్తారు గుతైలే వెంటనే వెళ్ళు అక్కడికి వెళ్ళారండి యేసుయేవు దగ్గరికి వెళ్ళారు ఆ సంఘ సంస్థమైన జోసెఫ్ ని కొట్టకోలే అయ్యా మీరు ఎవరు చెప్పండి అన్నా సితవలి సన కొహల అగ్య అంపణ కే కొహంత కొహల అప్పుడు యేసుయేవు చెబుతున్నాడు సేయిసమరు జోసెఫ్ కొవుచంతి ఈయన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈయన వచ్చి చెకొతరు ఉద్ధారకర్త ప్రభు యేసు మనుషులందరి కొరకు ఈ లోకానికి పంపించబడిన मुक्ति प्रभु प्रवचन प्रकार प्रवचन రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఏ రక్షక భూమి ప్రకాశి వచ్చంటి ఈయనే ఆ రక్షకుడు అంటే ఏ వచ్చింది సేయ ఉద్ధారకర్త వెంటనే వాళ్ళు పాదాల మీద పడిపోయారు సంఘ సంఘసత్వ తాంకో పాదో పరిచే పడిలే వాళ్ళకి మంచి మర్యాదలు చేశారు తాంకో నిమంత బల సత్కారకలే వాళ్ళు చక్కగా సాగరం దాం ప్రసమానకు చేస్తాను రూపి దాయతలే అప్పుడు వెళ్ళమ్మ చెప్తా ఉంది సేసుమల తాంకో మాకో వచ్చి ఒరే నువ్వు చిన్నప్పుడు కుష్ఠరోగివి సత్య నిమంత మాకో తరేతు బాల్యుడు కుష్ఠరోగివి ఎవరు నజరేయుడైన యేసు బాబంట కేర్తోన నజరేయుడు ప్రభు వెంటనే ఆయన కనికరం విడుదలైంది విడిమి శైక్షణ ప్రభు యేసుక్రీస్తు కలిసి పరదేశంలో ఉంటావు తుమ మోసత కలిదినరే ప్రభుంక పరదేశ రహిబు యేసుతో పాటు ఉండడానికి పిలిచాడండి ప్రభుంక సత రైబాపే ప్రభు డక్కిలే తాకు తనకిష్టమైన వారిని తనతో ఉండడానికి ఎలాగైతే పిలిచాడు